గహనా మర్డర్ చూసినట్టు వణికిపోతున్నావు. మర్డర్ నువ్వే కదరా మర్డర్ చేసావు. నాకు ఇది అది పోయింది కదరా బయటికి వెళ్ళి దానికి నా దగ్గర ఉందిరా నోరు తెరిచి చెప్పరా ఎక్కడ నా పాకెట్లో ఉందిరా తప్పుకో తలుపు తీయరా నాయర్ ఇని ఎందు త్వరగా నాకు ఒప్పు. అయ్యో అయ్యో దేవరా వైరస్ ఇస్ లేడీ. ఇప్పుడు లేడీ కాదు బాడీ అర్జును. ఏంట్రా నేను అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా పల్స్ పట్టి చూసావా? అప్పుడు చూడలేదు. పోయి చూడు. పల్స్ ఇవన్నీ ఎందుకు రా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టకున్న పల్స్ చూసేది తప్పుకో. హే డోంట్ టచ్ ఫింగర్ ప్రింట్స్ బరాయిలే. ఎందుకు నా ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్ కొన్ని కళంజలుడా. లేదురా ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. డోంట్ సే లైక్ దట్. ఉన్నామని కదా వచ్చింది. ఆగండి ఒక ఒకే ఒక దారి ఉంది రా. ఒకే దారి ఏంటి? ఏంటిది ప్లీజ్ బేడా ఫింగర్ ప్రింట్స్. ఎవరు ఫోన్ చేస్తున్నావు? పోలీస్. హలో హలో నేను నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. అన్ని నిజాలు. నేను పోలీసుకి ఫోన్ చేస్తే మీకేంటుకుంటామరా? పోలీసుకి దొరికినా పర్లేదురా, నేను నా పిల్లల్ని దొరికిపోతా. మా అబ్బాయికి హాట్లే హోళు. దానికి దీనికి ఏంటో సంబంధం? సంబంధం ఉందిరా. మా అబ్బాయి ట్రీట్మెంట్ కానీ అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది గురువైరప్ప. నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా? బెంగళూరులోనే జరగాల. ఇది నా స్టేట్ రా. ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా. వెరీ బ్యాడ్ స్టేట్. ఇందులో మన అందరికి సంబంధం ఉంది. ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. నాలాగే అనుకునే వాళ్ళు నాతో పడి చేయతనరా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చేయత్తండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెజార్టీ 100% పరా. నీ చెయ్యి ఎత్తలేదురా? హత్య చేసి చేయలేదని దబాయించావు, చెయ్యి ఎత్తలేదని బుకాయించావు, జరిగినంత దాచావు. చావు చావు నీ హత్య చేయలేదురా. చూసావా మళ్ళీ లేదన్నాడు. ఏయ్ వదిలేరా, ఈగలు ముసురుతున్నాయి. షట్ అప్. ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది. లుక్ ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. నాకు కూడా మానవత్వం ఉంది. నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్. నేను గ్రానైట్ క్వారీలో చావను. ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం. నేను హిందూని. తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూవే. పాపం పూడ్చుకుంటారా? మరి కాల్చేద్దాం. ఒరి వెధవా చూసా బెల్మోగింది. అంటే నీ వెధవే కాదరా కాల్చడానికి. డోర్ బెల్ మోగుతోంది. శవాన్ని దాచేయాలి. ఏదైనా చెప్పరా అడ్జస్ట్ చేయరా పంతులు. ఏదైనా చేయరా ప్లీజ్. ఏదో చెప్పరా. కమాన్ ఒరి నీ వెళ్ళు మ్యారేజ్ చేయి. డోంట్ కమ్ ఇన్. డోంట్ కమ్ ఇన్. డోంట్ కమ్. డోంట్. వచ్చినది. ఓ సారీ. అదంతా ఏం లేదు. దొంగట ఫ్లవర్ వాస్ హొడదైతంతా ఫోన్ బంతు. ఏంటి ఫోన్? చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇడియట్. వైర్ గట్టాయి. వైర్ కాదు మెడ గట్టాయింది. వాట్ వాట్ వర్ యు సేయింగ్? ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోనా? నేనే చేశాను. రే అవి తీసి లోపల పెట్టావు. మమ్మీ చెయ్యి. షాల్ ఐ క్లీన్ ద రూమ్? Yes, thank you. Oh, no, 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 పెట్టి వేసిన పడి సెంటర్ అలా చూస్తున్నారు. నేనా? నువ్వే? ఓ మరి అందరం కలిసి క్లీన్ చేద్దాం. కమ్ ఆన్. నీ హోబోదు ఏనాద్రూ బేకద్రే ఫోన్ మాడి. యా ఏమిట్రా అది కన్నడలో బాడి గిడి అంటుంది? బాడి కాదరా మాడి. నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది. విసిరి పారేసింది ఎక్కడ రాది. దానిలోనే నువ్వు ఉన్నావు. ఎరగడా. సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే రామ్ నువ్వే చెప్పరా. అవునరా నువ్వేగా మర్డర్ చేసింది. సరే మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం. పంతులు నువ్వు బాడీ కాపలా ఉండు. ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నువ్వేగా మ్యాగీ మ్యాగీని చచ్చావు. అది చావడానికి ముందురే. ఇంకి పింకి పాంకిలా గెలిచింది నువ్వే. ప్రాణాలతో ఉన్నావు. నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు. ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు. కమాన్ రామ్. సారీ రా. సారీ ఏంటా వెంటమోనే వెంటా వెర్ తిరిగి ఇండా బా మక్కడ బా.
అక్కడ చూసారా? చూడకండ్రా, చూడమన్నావు? అమ్మాయి లాండ్రీ బట్టలు వేసింది, అది ఒక ట్యూబ్ లో ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే శవం డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది, తిన్నగా కిందికి వెళ్తుంది. కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం, లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి. ఎలా ఉంది ఐడియా? ఫ్యాంటాస్టిక్. ఎందుకురా బాడీని వదిలేసి వచ్చావు? బాడీ దగ్గర ఉండమన్నా నిన్ను? వెళ్ళంతా ఉండడానికి నాకు భయంరా, ఇంకా సెవెంతో ఎక్కడ నుంచి అవును. ఓకే ఓకే ఓకే, నవ్ ఐ యామ్ ఇన్ చార్జ్, నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. మీరు వెళ్ళి వెళ్ళమంటే వెళ్ళడమేనా? నాడా ఇలారా, మీరు రూమ్ కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి. నేను ఐ యామ్ సారీ, ఇట్స్ ఆల్ రైట్. కానీ అన్యాయం రది, నువ్వే ఆల్ రైట్ అంది. సారీ, ఎక్కడ పెన్? ఇట్స్ ఆల్ రైట్ నౌ. సారీ, మేము రూమ్ కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ లాండ్రీ బ్యాగ్ లో వేసి, ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కార్ లో పెట్టి, కార్ తో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు రా కొట్టుకున్నావు? టెన్షన్ లో ఉన్నాను రా. మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. యూస్ అవర్ బ్రెయిన్. ఏంట్రా చేస్తున్నా? చీమరా కుట్టింది, కోకోకూడదా? ఇదిగో గాడ్. ఏది మర్చిపోకూడదు. ఆ మనసుకి చూడు, చూసావా? స్ప్రే మర్చిపోయాం. అన్నీ నువ్వు చేసిన పనులేగా. అన్ని అంటే హత్య కూడా నేను చేశానా? అలాంటిదేం లేదు, హత్య నువ్వే చేసావు, అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో అవుతున్నట్రా. నా బుజ్జు కదా దీంట్లో పెట్టేమా రా. ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది, చూసావా? గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వాడినన్నాను. థ్యాంక్ యూ. బాడీ కాళ్ళు పట్టుకో. ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటానరా? నేను వెజిటేరియన్ రా, నన్ను వదిలేరా? కాళ్ళే కదా పట్టుకున్నది, బాడీ కాళ్ళు పట్టుకో. ఎంత చెడ్డ బ్రాహ్మణిరా, శవాన్ని వహిస్తున్నాడు. హలో, నమస్కారం సార్. దొంగన కొడక ఇంకా రాలేదు. లోపలికి ఏం చేసావరా? తెరు. ఓ, దీన్ని ఇందులోనే వేయాలా? దీన్ని రా వేయాలి. వచ్చిందా? బాక్స్ మాత్రం వచ్చింది, ఇంకా బాడీ రాలేదు. అజయ్యో, ఏంటి బాడీ మధ్యలో ఇరుక్కుపోయినట్టుందిరా. ఓ షిట్, కూర్చోడానికి ఏదైనా కావాలి, సంథింగ్ లైక్. ఇదిగో ఇది ఇది. యూ మెల్లగా 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 ఇట్లాగరా, కింద కింద నుంచి
నువ్వు హిందీలో అరవలా? లేదే. ఏమైంది? వచ్చిందా? వచ్చింది కానీ రెండుగా వచ్చింది. అయ్యయ్యో, ఏమైంది? కింద పడి బాడి చీలి రెండయిందట. రెండు? సరే, రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంది. ఏమంటున్నాడు రా వీడు? అర్థం అవ్వలేదు. ఏమిటిది? ఒకటి సర్దార్జీ బాడి. ఓకే ఓకే. ఏంటట? బర్దార్జీ సాడీ అట. సాడీ? నార్త్ ఇండియన్ సారీ. ఆ ఉండొచ్చు, అంటారు కదా. రండి, మన షార్ట్ కట్ లో. ఎక్కడికి రా? షార్ట్ కట్ రాయలా. రామ్, మీ ఇద్దరిని పెట్టుకుని నేను హత్య కూడా చేయలేను. రా రే రే. ఏంటో, రెండు బాడీస్ మూడు బాడీస్ అని భయపడుతున్నారు. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది. చూడు, నడిచి వెళ్తుందా? బహర్ జానక రాస్తా కదరా. ఇలా వెళ్ళాలి సార్. సార్ టవల్. ఏ రుకో, మై దేతా హూ. సార్ జట్టి మేరా లంగోటా హై, సైజ్ దేఖో. జట్టి మేరా నామ భీ లిఖా హై. ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? నేను చెప్పాను చూసారా? ఏంటి చూస్తున్నారు మామయ్య? లేదు, నీ భార్య ఉండాలి కదా. ఆవిడ పోయిందిగా వెనక. కాదు, మీరు వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత ఆగరా, నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? అదే, మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా, కాసేపటి గొడవ జరిగింది, కోపగించుకొని కెమ్మనుగుడికి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతున్నా చెప్తున్నావు? బయటికి మాత్రమే నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా. నవ్వుతూ బతకాలరా, నవ్వుతూ చావాలరా, పోతే పోని పోరా అని నేను వదిలేశాను. మీకెందుకు గొడవలన్నీ బయలుదేరండి మామయ్య. అదో హైదరాబాద్గా వెళ్తున్నారు. అవును, నేను అక్కడికి వెళ్తున్నాను, మీతో పాటు వచ్చేస్తా. సరే. ఏంటి సౌండ్? అది నేనే. నేనే. ఎవరు? లేట్ అయింది, బయలుదేరరా అని తడుతున్నాను. కరెక్టే, రావు వారం వచ్చేలాగా బయలుదేరదాం. రే రామ్, ముసలోడు పండెక్కుతున్నాడు. ఆగండి మామయ్య, ఆగండి. మీరు ముందు కూర్చోండి. వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబడ్డారు. ఇప్పుడు బండి వెనక్కి వెళ్తుంది కదా, ముందు కూర్చోవడం కరెక్ట్. కూర్చోండి. ఓ, అర్థమైంది. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నది వేరే. నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లో కూర్చోబెట్టారు. బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది, నన్ను వెనక కూర్చోబెట్టారు, తలక తగులుతుంది అంటున్నాను. ఓకే, కడుపులో ఫుల్గా కొట్టాయి. ఇదిగో ఐస్. ఏంటది? కాఫీ. ఐస్ వేస్తున్నారు రెడ్డి. ఐస్ కాఫీ. ఐస్ కాఫీ బాగుంటుంది, నాకు ఇవ్వండి. సరే సరే, ఇస్తే పోయా. ఏం తగ్గించొద్దు, ఇవ్వండి. ఏం లేదు, కల్పిస్తా బాగా. ఇవ్వండి ఇవ్వండి. దివ్యంగా తులసి చిత్రంలో బేషుగ్గా ఉంది. ఇంకోటి ఇవ్వండి. ఫినిష్ చేశారా? ఇస్తాను. వద్దురా పాపం, అయిపోతాడు. పని అయిపోతుందిరా. మానవులంతా జీవిస్తే ఇలా పాదం నిల్ప చోటే. దీన్ని తోసేయడానికి చోటేదో ముందు అచ్చప్పండి. ఆ బ్రిడ్జి కింద ఉన్న నీళ్ళలో తోసేద్దామా? ఇది దాటేసాం, ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి, డిస్పోజ్ చేయాలి. దేని? అవును, పోతూ ఉంటే ఐస్ కాఫీ, ఏసీ బండి, కడుపు ఊపుతుంది. ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది. మీరు అటువైపు వెళ్ళండి. రే పెద్ద తోడుగా పోయించరా. 60 ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను, ఇప్పుడు తోడెందుకు? పడితే పట్టుకుందామని. పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఏంట్రా పడేశారు? నువ్వేగా చేయి చూపించావు. అక్కడున్న ఇటుకల బట్టీలో వేసి కాల్చేద్దామన్నా నేను. ఈ లోపల
అయ్యో నీళ్లు కూడా లేవురా. ముసలివాడు వస్తున్నాడు. ఏంటి అయినా ఇక్కడ మొన్నదాకా నది ఉండేది. వర్షం వస్తేనే కదా నది ఉండేది. దానికి ఇంకే రెంట్ నెలలేదు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. రే నా గురించి కాదు కదా. నిన్ను కాదురా, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూస్తున్నాడు చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారనుకుందాం. మూట కట్టుకున్న ఆత్మహత్య సరే మర్డర్ కానీ మనం చేయలేదు. ఏదో ఫారెన్ వ్యాన్ వస్తున్నట్టుంది. ఆపోయా ఆపోయా ఆపో. వ్యాన్ ఎక్కడి నుంచి? అది జపాన్ నుంచి. బండి మేక్ గురించి అడగలేదు. ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నాను. హైదరాబాద్. హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ వెళ్తోంది. వస్తుందంటున్నావు? వచ్చి వెళ్తున్నావు. ఇలా వివరంగా చెప్పాలి. ఓదు ఓదు. ఎక్కువ తాగేశారు కదా. నువ్వు ఓదనే అక్కర్లేదు, చూస్తేనే తెలుస్తుంది. ఏం పెద్ద అయినా తాగే వయసు. ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు. ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం. రామ్ ఇన్స్పెక్టర్ అడ్డకి వచ్చి పోసి ఊరుకోండి. బ్యాక్ లో ఏముంది? స్టీరింగ్. మరి ఫ్రంట్ లో ఏముంది? అది బ్యాక్ అండి. వెనక ఏమున్నది? వెనక ముందు ఒకటి ఉండేది, ఇప్పుడు అది లేదు. ముందున్నదేంటి? ఇంజిన్, హెడ్లైట్, నిమ్మకాయ. దానికి ముందు ఏముంది? దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్. నేను అది అడగలేదు. వెనక ముందు ఏముండేది? వెనక డిక్కీ. ముందు వెనక ఏముండేది? అది మ్యాగీ. మ్యాగీయా? మ్యాగీ అంటే స్టెప్నీ అంటున్నాడు. మ్యాగీ అని ఒక స్టెప్నీయా? మ్యాగీ స్టెప్నీ కాదు, వైఫ్. ఎవరికి? వెనక కూర్చున్నోడి. ఏంటయ్యా వెనక ముందని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరందరూ ఎవరు? ఏం బిజినెస్ చేస్తున్నారు? నేను చెప్తాను సార్, నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడు. వెనకబడి ఇలా అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చామే. ముందు మీరు ముందుకు రండి, చెప్తాను. ఎవరయ్యా వెనక? మేమే. మీరు ముందున్నారయ్యా. ఓ సారీ. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఏంటిది ఏమి లేదు, తెల్లగా ఉంది. వెనక చూడండి కార్డ్ వెనక. ఓహో, సంజీవి పర్వతం గ్రానైట్స్. సార్ మీరు కంపెనీ కమిటీయా? అవును. ఏ సార్, మా బ్రదర్ కోదండో మీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి సార్. డోంట్ వరీ, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కో బ్రదర్ దండం ఏం సెక్షన్? కో బ్రదర్ దండం కాదు సార్, నా బ్రదర్ కోదండం. క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్. ఓకే ఓకే, ఒక దారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను సార్. ఆ డోర్ ముందుకు తోయండి. మీరు వెనకెళ్ళండి అయ్యా. బండి ముందుకు వెళ్ళాలి కదా. ముందుకు పోరా. చూసారా, నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు అంతా నన్ను కిండల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మ్యాగీ నుంచి ఇన్స్పెక్టర్ వరకు నా విజిటింగ్ కార్డే వర్కౌట్ అయ్యింది. ఏం లేదు మావయ్య, మేము పర్సుకి వెళ్ళిన చోట పిస్సు మర్చిపోయాం. కాదు కాదు, పిస్సుకి వెళ్ళిన చోట పర్సు. ఏది గురువారప్ప బాడీ?